జగన్ పై విమర్శలే గాని పురంధేశ్వరి ఈ విషయం చెప్పరే. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏపీ అప్పులపైనే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నానా రచ్చ చేస్తున్నారు. అందుకనే పురంధేశ్వరిది గురివింద గింజ వ్యవహారం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన దగ్గర నుండే ఏపీ అప్పుల్లో కూరుకుపోయినట్లుగా పురంధేశ్వరి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. ఏపీ అప్పుల్లో తన మరిది చంద్రబాబు నాయుడు హయాంలో అయిన అప్పులు కూడా కలిసే ఉన్నాయన్న విషయాన్ని ఆమె పొరపాటున కూడా ప్రస్తావించడం లేదు. ఈ విషయాన్ని మంత్రులు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నా ఆమె పట్టించుకోవడం లేదు. ఇక్కడే ఆమె రాజకీయమంతా చంద్రబాబును కాపాడడానికి జగన్పై బురద జల్లడానికే అన్న భావన జనాల్లో పెరిగిపోతోంది. వాస్తవానికి బీజేపీకి వైసీపీతో పాటు టీడీపీ కూడా ప్రత్యర్థే. అయితే పురంధేశ్వరి ఆలోచనల ప్రకారం వైసీపీ మాత్రమే ప్రత్యర్థిగాను టీడీపీ మిత్రపక్షంగాను ఉన్నట్లుంది. అందుకనే చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులు అవినీతి అరాచకాలను పొరపాటును కూడా ప్రస్తావించడం లేదు. ఈ విషయం ఎలాగుంటే అప్పుల విషయంలో పురంధేశ్వరి చెప్పిన లెక్కలన్నీ తప్పులని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామనే పార్లమెంట్లో స్వయంగా ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ఏపీ అప్పులపై పదే పదే గోల చేస్తున్న పురంధేశ్వరి కేంద్రం అప్పులపైన మాత్రం మాట్లాడడం లేదు. తాజా లెక్కల ప్రకారం కేంద్రం 148 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి 2014 వరకు వివిధ ప్రభుత్వాల హయాంలో అయిన అప్పు 55 లక్షల కోట్లయితే మోడీ హయాంలో మాత్రమే మిగిలిన 93 లక్షల చిల్లర కోట్ల అప్పయింది. కేంద్రం చేస్తున్న అప్పుల గురించి పురంధేశ్వరి ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదే విషయమై పురంధేశ్వరిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అప్పుల గురించి మాట్లాడదలుచుకుంటే జగన్, చంద్రబాబు, మోడీ ముగ్గురు ప్రభుత్వాల గురించి మాట్లాడితేనే వాస్తవాలు మాట్లాడినట్లుంటుందని గట్టిగా చెబుతున్నారు. అయితే ఆమె మాత్రం మరిది చంద్రబాబు ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వం అప్పులను మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకనే పురంధేశ్వరి వ్యవహారం గురివింద గింజలాగా తయారైందనే సెటైర్లు పేలుతున్నాయి.